వెల్కమ్ టు ఏగన్ స్పోర్ట్స్. బీసీసీఐ నూతన సెలెక్టర్ల ఎంపిక ప్రక్రియ వేగం పుంజుకుంది. మాజీ క్రికెటర్లు మదన్లాల్, ఆర్పీ సింగ్, సులక్షణ నాయక్తో కూడిన క్రికెట్ సలహా కమిటీ అభ్యర్థులను ఎంపిక చేయనుంది. త్వరలోనే వారికి ముఖాముఖిలు నిర్వహించనుంది. కీలక వ్యక్తులు ఈ పదవులకు దరఖాస్తు చేసుకోవడంతో చీఫ్ సెలెక్టర్గా ఎవరిని ఎంపిక చేస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే అభ్యర్థుల్లో అత్యంత సీనియర్ లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి దక్కుతుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్, అతడి సహచరుడు గగన్ కోడా పదవీకాలం కూడా ముగిసింది. వారి స్థానంలో కొత్త వారిని ఎంపిక చేసేందుకు బోర్డు దరఖాస్తులు ఆహ్వానించింది. మాజీ క్రికెటర్లు అజిత్ అగార్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, వెంకటేష్ ప్రసాద్, రాజేష్ చౌహాన్, నయన్ మోంగియా, చేతన్ చౌహాన్, నిఖిల్ చోప్రా, అబే కురువిల్లా పోటీలో నిలిచారు. ఐదుగురు సభ్యుల కమిటీలో అత్యంత అనుభవశాలి లేదా ఎక్కువ టెస్టులు ఆడిన వారికే చీఫ్ సెలెక్టర్ పదవి దక్కనుందని దాదా అన్నారట. కాగా బీసీసీఐ రాజ్యాంగంలోని కమిటీ సభ్యుల్లో ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవశాలి చైర్మన్గా నియామకం అవుతారు అన్న నిబంధన సందేహాలకు తావిస్తోంది. ప్రస్తుత అభ్యర్థుల్లో లక్ష్మణ్ శివరామకృష్ణన్ అత్యంత అనుభవశాలి. 1983లో ఆయన అరంగరేటం చేశారు, కానీ ఆడిన టెస్టులు తక్కువ. వెంకటేష్ ప్రసాద్ 33 టెస్టులు, అగార్కర్ 26 టెస్టులు ఎక్కువ మ్యాచ్లు ఆడారు. వీరిద్దరికీ సమాన అవకాశాలు ఉన్నాయి. ప్రాంతాల వారిగానూ సమస్య ఎదురవుతోంది. ఇప్పటికే జతిన్ పరాంజపే వెస్ట్ జోన్ నుంచి ఉన్నారు. ముంబైకి చెందిన అగార్కర్ ఎంపికైతే వెస్ట్ జోన్ నుంచి కమిటీలో ఇద్దరు ఉంటారు. అతి పెద్ద దేశంలో ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటామని బీసీసీఐ చెబుతోంది. ఈ ప్రకారంగా అతడికి అవకాశం లేనట్లేనా అన్న సందేహం కూడా తలెత్తుతోంది. మొత్తానికి ఈ ఎంపిక అనుకున్నంత సులభంగా సాగేలా అనిపించడం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ స్పోర్ట్స్.